ఈ సినిమాని తెలుగులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మనకు అందిస్తున్నటువంటి నిర్మాత దిల్ రాజు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. తెలుగు ప్రేక్షకులే మా దిల్ రాజు గారి బలము బలగము. అందుకనే ఇన్ని సంవత్సరాలైనా ఎన్ని సినిమాలు తీసినా ఒక బ్యూటిఫుల్ టేస్ట్తో సినిమాల్ని అందిస్తారు. కాబట్టి ఒక డైరెక్టర్ ఏ దృష్టితో అయితే సినిమాని చూస్తారో ఆయన కుదిరితే అది లేదా అంతకు మించి చూస్తారు. కాబట్టి దిల్ రాజు గారు అయ్యారు. సో దిల్ రాజు గారు, విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ ఆల్. మణిరత్నం గారు మూవీ గీతాంజలి మూవీ మై ఫేవరెట్ ఫిలిం. సో సినిమా ఫీల్డ్లో నా ఎంట్రీ అమృతతో సినిమా ఫీల్డ్లోకి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎంట్రీ అయ్యాను. సో బిగ్ జర్నీ సార్. సో పిఎస్ వన్ మాతో రిలీజ్ చేయించారు తెలుగు స్టేట్స్లో, ఇస్ అ గ్రేట్ సక్సెస్. అండ్ ఈరోజు పిఎస్ టూ కూడా మా సంస్థ ద్వారా చేస్తున్నందుకు వెరీ హ్యాపీ. అండ్ ఇద్దరు మణిరత్నం గారు సుభాస్కరన్ గారు ఇద్దరు లెజెండరీస్ కలిసి పిఎస్ వన్ పిఎస్ టూ మన వరల్డ్ వైడ్గా ప్రేక్షకులకు కనువిందు చేసి లాస్ట్ ఇయర్లో పిఎస్ వన్, ఇప్పుడు 28th పిఎస్ టూ రాబోతుంది. సో ఇద్దరు లెజెండరీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్, ఆల్ ది బెస్ట్ సార్ మీకు మాకు. అండ్ మల్టీ స్టార్ విక్రమ్ గారు, కార్తీ గారు, జయం రవి గారు మల్టీ స్టార్గా పిఎస్ వన్లో చూసిన దానికి పిఎస్ టూలో ఇంకా అద్భుతం చూడబోతున్నాం. అండ్ ఐశ్వర్యరాయ్ గారు, త్రిషా గారు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. రెహమాన్ గారు ఈరోజు రాలేదు, ఆల్రెడీ ఇందాక మనం సాంగ్ చూసాం. రెహమాన్ గారు మణిరత్నం గారు కలిసారంటే ఒక ట్రెండ్ సెట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో మ్యూజికల్గా కూడా పిఎస్ టూ ఈజ్ అ గోయింగ్ రాక్. ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. మిమ్మల్ని ఒక ఫేవరెట్ క్యారెక్టర్ సినిమాలో నుంచి ఎంచుకోమని చెప్తే ఖచ్చితంగా చెప్పాల్సిందే అని నేను అంటే మీరు ఏ పాత్రను ఎంచుకుంటారు? ఐశ్వర్యరాయ్ గారు. నందిని. సో ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి ఎవరిని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఐశ్వర్యరాయ్ గారు. అండ్ ఇందాక మీరు లైకా ప్రొడక్షన్ తెలుగులోకి వెల్కమ్ చేశారు, తొందరలోనే లైకా నుంచి తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా రాబోతుంది. సో ఈజ్ అ గ్రేట్ ప్రొడ్యూసర్ సుభాస్కరన్ గారు, ఒక ప్యాషన్గా సినిమాలు తీస్తున్నారు సార్, ప్లీజ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. సో తెలుగులో కూడా మీరు పెద్ద పెద్ద సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు, అండ్ ఇంత గ్రాండ్గా సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నందుకు మీకు అభినందనలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ.